ఏంట్రా ఇక్కడ అయిపోయావ్? జస్ట్ డ్రింక్ తాగేదాన్రా. నేను బండి అక్కడ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. హలో మేడం, వెరీ లక్కీ. ఏ ఎందుకు? మళ్ళీ మీరు కనిపిస్తారు అనుకోలేదు. కనిపించానుగా, కారణం చెప్పండి. ఏం లేదు మేడం, ఉదయం మీరు నన్ను కార్ తోకొద్ది లిఫ్ట్ ఇచ్చారు, వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో యు ఆర్ లక్కీ. ఏం లక్కీ మేడం, సంతకం లేని సర్టిఫికెట్లు అయింది నా ఉద్యోగం. ఇందుకు ఏం జరిగింది? కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటీ ఇవ్వాలంట. పాపం ఆవిడక్కడ శికాలు కొడుతున్నారు. ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపు రమ్మన్నారు. కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి. ఎండి అంటే ఆయన కూతురే అనుకుంటానా? అవును మేడం. ఆవిడ మీకు తెలుసా? అమ్మాయి నాకు బాగా తెలుసు, పాపం గుడ్డిది. అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా? డబ్బున్న వాళ్లకు అహంకారం ఓ అలంకారం అండి. అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు. ఉద్యోగంలో చేరండి, ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం, ఆ ఉద్యోగమే నా ఎదుగుదల కాదారు. రావే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ అడ్రస్ ఇస్తారా? ఎందుకు? మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని. అలాగా అయితే ఆ టైం కొచ్చి నేనే మీకు కనిపిస్తాను. వస్తాను, రండి వెళ్దాం. మే కమిన్ మేడం? Yes, please come. Take your seat. పర్వాలేదు మేడం, నేను నుంచునే ఉంటాను. అక్కా నామ్ క్యా హే? బాబేమో తెలుగులో వాయించాడు, కూతురు హిందీలో వాయించదు కదా. మీ పేరేమిటో చెప్పండి. మోహన్, మోహన్, మోహన్. What's your qualification? Qualification? ఎంఏ, ఎంటెక్, గోల్డ్ మెడలిస్ట్. ఓ, గోల్డ్ మెడలిస్ట్. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు? హలో, మిమ్మల్ని. నేను ఒకని సెలెక్ట్ అయ్యాను మేడం. ఐ యామ్ ది ఓన్లీ వన్, ద ఓన్లీ వన్. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్, ఒబీడియంట్ అని తెలుస్తుంది. ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం. ఇంకా నిలబడి ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏమిటా శబ్దం? అది నేను, అది చేతులు ఫైల్ జారి కింద పడింది. ఓ అలాగా, పైకి లేవండి. మీరు? ఎస్ నేనే. మీరా? ఏంటి మేడం? చూడండి మిస్టర్ మోహన్, ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు, కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను. ఎండి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను, కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు. సారీ మేడం, ఐ యామ్ వెరీ సారీ. సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పికంతులు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కళ్ళబుల్లి మాటలు అన్నమాట. లేదు మేడం, ఆడదానికి సిక్కే సింగారం అంటారు, కానీ మీకు అహంకారం తెలిసి ఆట పుట్టించాలనుకున్నాను. ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను, ఐ ప్రామిస్ యూ. చూడండి మిస్టర్ మోహన్, ఉద్యోగం హాబీ కాదని, అది బాధ్యత కూడుకున్న పనని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్, మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను. గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. హియర్ ఆఫ్టర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఓకే మేడం. గో గో గో. బూసు, బూసు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయా? పిల్లాన్ని గుండెల మీద వేసుకుని గమ్యం లేని గాలిపటంలా ఇలా ఎంతకాలం తిరుగుతావు? నా ఆశయం అందరికీ చెప్పేది కాదు, సిగ్నల్ పడింది, నువ్వు బయలుదేరు. బ్రదరు, ఊరు నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తున్నారు, మంచి ఇంపోర్టెడ్ బాటిల్ కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్తావా? ఎక్కడ దాకా ఎందుకు, మన ప్యూన్ ఉన్నాడు కదా, అతను ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఓహో, నేను బాటిల్ తెమ్మని చెప్పాను, అది ఇస్తే నువ్వు తీసుకో. అలాగే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడుగా. నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు, బాటిల్ 100 రూపాయలు ఇస్తావాలి. డబ్బులు ఏముందిలే, బాటిల్ తెచ్చావుగా.
उद्योग दुलि इंडिया पेनल तो राशि राशि वृत्ति की द्रोहम इंपोर्टेड पेन उवरा अदेरा గురాలకలాగ అంతలా ఉంది సరిగ్గా రాస్తంటావా మీరేం రాయకలేదండి దాని అంతరాద రాజపరస్తుంది మా ఆఫీసులో మేడం కొట్టించను ఇంక ఇది అక్కడే వీలింది అదొక్కటి నా మొహాన్ని కొట్రా చూడండి ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు ఇస్తానరా రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను నీకు ఉద్యోగం ఇప్పించాలని విశ్వాసం లేకుండా మాట్లాడతావు ఏంట్రా అబ్బా డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతు కడేస్తానలే సరే తీసుకోండి బాబాయ్ గారు అలా ఓపెన్ ఒకసారి ఇస్తారా ఓ ఆడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను బాబాయ్ मुद्र पेन इंपोर्टेड पेन्ना మేడిల్ నడక అరవడిగాను కదా నా అబస్పాల్ చేస్తావరా నన్ను ఏమన్నేం చేశానరా నీకు కక్కుడు పెన్నేస్తావరా నాకు ఒరేయ్ ఒక్కసారి దొరకరా చంపేస్తా రేయ్ ఇంకనే ఆ పెన్ని నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది మే కమింగ్ సర్ లోపలికి వచ్చి పర్మిషన్ అడగడం ఎందుకు వాట్ డు యు వాంట్ మీతో పనిండి వచ్చాను దేనికి సంబంధించిన ఫైల్ ఫైల్ తెరిచిన అర్థం కాలేదా అర్థం కానిది ఫైల్ కాదు నీ మాటలు చేతలు ఆడది అన్ని విప్పి చెప్పదు ఏ చాటి మీద పుట్టవచ్చ బాగుంది కదా ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరిచిపోతున్నావ్ ఆ నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకొని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారు తెలుసా అందులో ఒక్క అమ్మాయిని నేను కట్టుకొనుంటే ఈ రోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు దానికి కారణం అడ్డదారులు అందులో ఎక్కడం అంటే నాకు నచ్చదు కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నిన్ను డిస్మిస్ చేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ గెట్ అవుట్ आलोचे व्यक्ति आलोचे पानी अला बैठक प्लीज कम